పాన్ ఇండియా మూవీ అన్నప్పుడు హీరోని కూడా ఆ లెవెల్లో ఉన్న వాళ్ళని చూస్తారు. బట్ స్టోరీ పరంగా పాన్ ఇండియా కావచ్చు, బట్ హీరో పరంగా ఖచ్చితంగా ఒక టెన్షన్ వస్తుంది పాన్ ఇండియా సినిమా అనేటప్పుడు. అప్పటి వరకు తెలుగులో ఉన్నారు కాబట్టి ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా వెళ్దాము అన్నప్పుడు మార్కెట్ జరుగుతుందా ఏంటి, ఆ టెన్షన్ ఏమన్నా కనిపించిందా మీకు, అంటే అనిపించిందా? అదే లేదండి, నమ్మకమే. ఏం మనం చేయలేమా, మనం చేయగలం. ఒక మంచి కంటెంట్ దొరికినప్పుడు యాక్టింగ్ అయితే చేయగలం కదా. సో మంచి కథ దొరికింది, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనే ఒక నమ్మకం అంతే. తర్వాత ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ నా మైండ్లో లేవండి. చిన్న పెద్ద అవుతుందా అవదా అవన్నీ లేదు. అరే కొత్త కథ విన్నాను, ఈ కథ అందరూ చూస్తే చాలా బాగుంటుంది కదా అనే ఒక ఒపీనియన్ తప్ప అంతకుమించి సెకండ్ థాటే లేదండి. ఇది అన్ని లాంగ్వేజ్లకి తీసుకెళ్ళడానికి అంత. వంశీ గారు, సో డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే ఇప్పటికే చాలా వరకు మూవీ చూసిన తర్వాత ఒక హోప్ క్రియేట్ అయ్యిందని మీలో ఉన్న వాళ్ళు ఆఫ్ ది రికార్డ్లో చెప్పిన మాట. సో ఎట్లా అనిపించింది అంటే హై బడ్జెట్ మూవీ, దాంతోపాటు మీరు హై బడ్జెట్ మూవీ కాబట్టి దానికి తగ్గట్లుగా మీరు కొంటారు. సో టెన్షన్ ఏమైనా అనిపిస్తుందా లేకపోతే ఏంటి, మూవీ వైజ్ అయితే మాత్రం మూవీ చాలా బాగుంది అని చెప్పి ఒక హోప్తో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఉన్నామని చెప్పి ఒకరు నాతో అన్నమాట. సో ఎట్లుంది మీకు మార్కెట్? అంటే ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు నాకు ఎంత ఎక్సైట్ అయ్యానో 30th టైం చూసినప్పుడు కూడా అంతకంటే 30 times ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. సో ఇట్ వెంట ఆన్ ఇంక్రీజింగ్ తప్ప నాకు ఎక్కడ డౌన్ అవ్వలేదు. సో అంటే మూవీలో 3 factors మేజర్గా బిలీవ్ చేస్తాను, అంటే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఎంగేజింగ్గా ఉండాలి. ఇవన్నీ కూడా మా దాంట్లో ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ యాజ్ ఇన్ విజువల్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఆర్ టువర్డ్స్ హ్యూమర్ జానర్ ఉండొచ్చు, బట్ విజువల్లీ వీఆర్ ఎంటర్టైనింగ్ ద ఆడియన్స్ వెల్. సో ఈ 3 ప్రాపర్గా బ్లెండ్ అయిన మూవీ. అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన కాడి నుంచి మినిమం 100 calls తీసుకుని ఉంటాను. ఇది దిస్ ఇస్ యూ గోయింగ్ టు యాడ్ అనదర్ బ్లాక్ బస్టర్ టు యువర్ బకెట్ అండ్ సో ఐఎమ్ బిలీవింగ్ దట్ స్ట్రాంగ్లీ నౌ.